పట్టుమని 10 ఉద్యోగాలు కూడా కల్పించాలని పాలకులు మంగళగిరిని పరిపాలించారని జై భీమరావు పార్టీ అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జడా శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు తాడేపల్లి పరిధి ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి ఆదివారం సాయంత్రం 100 కార్లు 300 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014లో మంత్రిగా ఉన్న లోకేష్ మంగళగిరికి ఏమి చేశాడని, వైసీపీ అభ్యర్థి లావణ్యకు ఏమి అవగాహన ఉందని ప్రజలు ఓట్లేస్తారని విమర్శించారు. కన్షీరామ్ అంబేద్కర్ వారసుడిగా మంగళగిరిలో తాను గెలుస్తానని అన్నారు. భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈ నియోజకవర్గం నుంచి రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో ప్రజలను కలుసుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం నాకు కలిగినందుకు మంగళగిరి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. ఈ మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో 1952 నుంచి ఈ రోజు వరకు పరిపాలించినటువంటి పరిపాలకులందరూ కూడా వాళ్ళ పార్టీల ఎజెండాలు మోశారు తప్ప ఒక్క పార్టీ కూడా ప్రజల ఎజెండాని మోయలేదు అని చెప్పడానికి నా దగ్గర 100 ఉదాహరణలు ఉన్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో అత్యున్నతమైనటువంటి చదువుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి నియోజకవర్గంగా బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు 75% ఉన్నటువంటి నియోజకవర్గంగా ఈ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి వసతులు ఉన్నటువంటి నియోజకవర్గంగా వనరులు ఉన్నటువంటి నియోజకవర్గంగా ఉన్న ఈ నియోజకవర్గం ఈ రోజున పట్టుమని 10 మందికి ఉపాధి కల్పించే ఒక ఫ్యాక్టరీకి పెట్టడానికి నోచుకొని నియోజకవర్గంగా మిగిలిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు, ఇక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు, ఇక్కడ ఉన్నటువంటి బీసీలు, ఏదో కొద్ది మంది ఉన్నత వర్గాలు తప్ప మిగతా అందరూ కూడా కన్నీళ్లతోటి కాలం గడిపేటి పరిస్థితి ఎంత దురదృష్టకరం ఒకసారి ప్రజలందరూ ఆలోచించమని కోరుతున్నారు. 2014 నుంచి 2024 వరకు ఈ మంగళగిరిని పరిపాలించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు ఈ నియోజకవర్గానికి అని అడుగుతున్నా. కొన్నాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి వాటర్ సప్లై చేసి భోజనాలు సప్లై చేశాడు. కొన్ని సంవత్సరాలేమో మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో తనకున్నటువంటి వ్యవసాయం చేస్తూ కరకట్ట కమలహాసన్గా నటించడం తప్ప ప్రజలకు చేసిన సేవ ఏమి లేదు. ఈరోజు మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో 2014 నుంచి 2019గా మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ ఈరోజు ఈ కాన్స్టిట్యూన్సీకి ఏం చేశాడో ఆయనకే తెలియదు. మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సమస్యలుగానే ఉండిపోయినాయి. ఈ రాష్ట్రంలో 4 మండలాలు అమరావతిలో ఉన్నటువంటి తాడికొండలో ఉన్నటువంటి రాజధాని ప్రాంతాలుగా ఉంటే ఈరోజు ఆ రైతులందరూ అల్లూర్ రామచంద్ర అని బాధపడుతుంటే కనీసం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఒక మంత్రిగా ఉండి కనీసం మంగళగిరి కాన్స్టిట్యూన్సీని నీ సామాజిక వర్గాన్ని తప్ప బడుగు బలహీన వర్గాలను కానీ నిరుపేదలను కానీ వారి కష్టానికి వాళ్ళకి వదిలేసి ఈరోజు తగుదునమ్మా అని ఓటు అడగటానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు నారా లోకేష్ అని అడుగుతున్నా. మీకు ఈ కాన్స్టిట్యూన్సీ గురించి ఏం అవగాహన ఉంది? ఈరోజు మీ మామగారి మంత్రినో మా తాతగారు ముఖ్యమంత్రినో ఈ కాన్స్టిట్యూన్సీలోకి వచ్చి పట్టుమని 10 దళితులలో కనీసం సమస్యలు ఎలా ఉంటాయో తెలియని మీరు ఈ కాన్స్టిట్యూన్సీలో ఓటు అడిగే హక్కు ఎలాగుంటుంది? ఈ రాష్ట్రంలో 2019 నుంచి దళిత బిడ్డల కోసం, ముస్లిమ్స్ కోసం, మైనార్టీల కోసం కష్టపడి పనిచేసినటువంటి జడా శ్రవణ్ కుమార్ ఈరోజు మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఇంటిని కూడా ప్రతి మనిషిని కూడా దత్తత తీసుకోబోతున్నాడు. దళిత బిడ్డలకు అన్యాయం జరిగితే, ముస్లిం బిడ్డలకు అన్యాయం జరిగితే, బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అగ్రవర్ణాలకు అన్యాయం జరిగిన రాజ్యాంగ స్ఫూర్తితో వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని ప్రతిరోజు 24 గంటలు అవైలబిలిటీ ఉండి అందుబాటులో ఉండి సమస్య తమ్ముడు, సమస్య అన్న, సమస్య బాబు అంటే 10 నిమిషాల్లో వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి శ్రవణ్ కుమార్కి ఓటేయమని మంగళగిరి ప్రజలందరినీ కోరుతున్నా. ఈ దుర్మార్గులకు ఓటేస్తే ఓటేసిన రోజు నుంచి కాన్స్టిట్యూన్సీ ముఖం చూడని నారా లోకేష్కి ఓటేయొద్దు. కాన్స్టిట్యూన్సీ గురించి సరిహద్దులు కూడా తెలియని వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి ఓటేయొద్దు. జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి ఉలకడు పలకడు. రేపొద్దున ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నాకేం తెలుసండి, మా ఎమ్మెల్యేగా నేను మా ముఖ్యమంత్రి గారు రానివ్వటలేదు, లేకపోతే మా అధ్యక్షుడు మాకేం సమాధానం చెప్పడం లేదు, నేనేం చేయగలను, రేపొద్దున లావణ్య చేతులు ఎత్తేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు? నేనైతే అసెంబ్లీలో మీకోసం పోరాడతా, ప్రతి కష్టాన్ని నిలబడతానని మంగళగిరి ప్రజలందరూ కూడా మీ అమూల్యమైన ఓటు హక్కు, అమూల్యమైన ఓటు కోర్టు గుర్తు మీద వేసి ఆత్మగౌరవానికి అహంకారానికి జరిగే నినాదంలో, జై భీమ్కి అహంకారానికి జరిగే నినాదంలో, అవకాశవాదానికి ఆలోచనకి జరిగే నినాదంలో, ఆత్మగౌరవానికి జరిగే నినాదంలో
కోర్టు గుర్తు మీద ఓటు వేసి మన పరిపాలన మనమే తెచ్చుకునే విధంగా ఆశీర్వదించమని మంగళగిరి పద్మిని కోరుతున్నాను. స్థాపన జరగబోతుంది. దానికి జడా శ్యామల్ కుమార్ కాంచీరాము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుడిగా ఈ రాష్ట్రంలో నా విజయం మంగళగిరితో ప్రారంభమవుతుందని బహుజన ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నా. బహుజన ఒక 3-4 వేల కుటుంబాలను కలిశారు. ప్రతి వాళ్ళు వాడికేస్తే వీడు, వీడికేస్తే వాడా, ప్రజలు ఎక్కడో చోట మారాలి కదా సార్. ప్రతి ఒక్కసారి 2014 నుంచి 2019 వరకు పరిపాలించారు అని, 2019 నుంచి 2024 వరకు పరిపాలించారని వాళ్ళకే వేసుకుంటే ఎట్లా సార్? ఒక మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మార్పుని నేను తీసుకురాగలనని నేను వారికి మాటిస్తున్నా. రామ చేసిన నా ముక్కుకు నేలకు రాసి మంగళగిరి ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ప్రతి ఇంటి సమస్య రాష్ట్రంలోనే, దేశంలోనే మంగళగిరి కాన్స్టిట్యున్సీ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి కాన్స్టిట్యున్సీగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఈ కాన్స్టిట్యున్సీని రూపుదిద్దగలిగినటువంటి అవకాశం నాకుంది, ఆలోచన ఉంది, తెలివి ఉంది, అన్నీ చేయగలిగిన సమర్థత ఉంది. కాబట్టి ప్రజలందరూ నాకు ఒక అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. అధికారం కోసం పోరాటం చేస్తున్న కులాలు ఒక పక్క, అధికారం కోసం ఆరాటపడుతున్న కులాలు ఒక పక్క. ఖచ్చితంగా బహుజనులందరూ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించబడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ జై భీమ్రావు భారత్ పార్టీకి ఓటేస్తారని అయితే నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని నమ్ముకున్నాను.